తిరుమల శ్రీవాణి నెహ్రూ యువ కేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయలసీమ ప్రాంతం అనేక సమస్యలకు ఎదుర్కొంటుందన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. అభివృద్ధి విషయంలోనూ రాయలసీమ ప్రాంతం రాజకీయ కారణాలతో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు ఆయన. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వచ్చినా రాయలసీమను పట్టించుకోలేదనే భావన ప్రజల్లో ఉందని, అందుకనే ఈ నెల 14వ తారీఖున బీజేపీ ముఖ్య నాయకులతో కలిసి రాయలసీమ భవిష్యత్తు కోసం, రాయలసీమలో రెండవ రాజధాని కోసం ప్రజల ఉద్యమం తీసుకొచ్చేందుకు, భవిష్యత్తు ప్రణాళిక రూపొందించేందుకు కడపలో సమావేశం నిర్వహిస్తున్నామని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మీరు ఎటు వెళ్తాటేనా? గొప్ప విషయం సార్, రివర్స్ వాక్ లో రోజు చేస్తారు కదా సార్. జై వెంకటేశ్వర. ఈరోజు స్వామివారి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణలో రవాణా శాఖ మంత్రిగా అవకాశం కల్పించి కేసీఆర్ గారు నన్ను మంత్రివర్గంలో తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు. అలాగే స్వామి ఆశీర్వాదం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్ల మరి రెండోసారి శాసనసభ్యులు గెలిచి రవాణా శాఖ మంత్రిగా నేను పదవి బాధ్యతలు తీసుకొని రేపు ఖమ్మం జిల్లా వెళ్ళబోతున్నా. దానికన్నా ముందుగా స్వామి దగ్గరికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని స్వామి ఆశీర్వాదంతో ఇంత వాడినయ్యాను. మరి ఆ స్వామికి ఇప్పుడు సదా రుణపడి ఉంటా. తెలంగాణ రాష్ట్రం పరిపాలన అద్భుతంగా సాగుతున్న వేళ సుభిక్షంగా ఉండాలని, కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ మరింత రాణించాలని చెప్పి ప్రగాఢంగా కోరుకుంటూ స్వామివారిని, అలాగే ఇక్కడ జగనన్న నాయకత్వంలో కూడా ప్రభుత్వం ఏర్పడింది, జగన్ గారి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అద్భుతమైన పరిపాలన సాగుతూ ఉంది. ఈ పరిపాలన ఆ పరిపాలన రెండు కూడా అద్భుతంగా సాగాలని కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, మా ఖమ్మం జిల్లాకి మరియు తెలంగాణకి మంచి చేయాలని కూడా ఆ స్వామివారిని కోరుకున్నాను. నమస్కారం. బేసిక్గా మా దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు స్వామివారి దర్శనం అయ్యాక మధ్యాహ్నం ఆర్టీసీ మరియు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల దృష్ట్యా మరి మన ఎక్కువ ఫైన్స్ వేయటం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అది రివ్యూ చేయడం జరుగుతుంది. ఏదైనా కూడా ప్రమాదాలను నివారించాలంటే తప్పకుండా ప్రజలు, అలాగే మరి బాధ్యతగా ఉండాల్సిన డ్రైవర్లు వాళ్ళు నియంత్రణ ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాగే హెల్మెట్ వాడకం కానీ, సీట్ బెల్ట్ వాడకం కానీ, ఇవన్నీ కూడా ఏవైతే చట్టం చెప్తా ఉన్నదో ఆ చట్టం చెప్పినట్టుగా అనుసరించాల్సిన బాధ్యత ఉంది. ఓవర్లోడింగ్ కానీ లేదా ప్యాసింజర్స్ ఎక్కువ ప్రయాణించడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాటి నివారణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో టెక్నాలజీని ఉపయోగించి రాబోయే రోజుల్లో మంచి చేస్తాము. అలాగే మా టీఎస్ఆర్టీసీకి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కూడా నేను స్వామి గారిని కోరుకుంటాను. కలియుగ దైవం దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయాన్నే దర్శించుకోవడం గొప్ప భాగ్యంగా భావిస్తున్నాం. ఇదే సందర్భంలో రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రధానంగా రాయలసీమ ప్రాంతం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాలు నడిచినటువంటి ప్రాంతం ఈరోజు అనేక రకాలైనటువంటి దుర్భిక్షాలకు, ఈరోజు
అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో ప్రపంచానికి కలియుగ దైవమైనటువంటి దేవదేవుడు అనేక రకాల సహకారాలు అందిస్తున్నా, ఈరోజు రాయలసీమ ప్రాంతంలో కరువు కాటకాలు వెళ్ళిపోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నా. అదే సందర్భంలో ఈరోజు ప్రపంచమంతా రాయలసీమ ప్రాంతంలో వెలిసినటువంటి తిరుమల కేంద్రంగా అందరూ ఇటు వస్తున్న అభివృద్ధికి సంబంధించిన విషయంలో పూర్తిగా రాయలసీమ నిర్లక్ష్యానికి గురవుతుంది. రాజకీయ కారణాలతోటి ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఆలోచన ఖచ్చితంగా ప్రజల్లో వస్తుంది. కాబట్టి వెనుకబడిన ప్రాంతాల్లో రాయలసీమ అభివృద్ధి గురించి కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటు అయిన తర్వాత కూడా రాయలసీమ అభివృద్ధి విషయంలో పూర్తిగా పట్టించుకోలేదనేటువంటి భావన ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం చేస్తే మరో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారని ఆశిస్తున్న సందర్భంలో 100 రోజుల్లో కూడా రాయలసీమ గురించి ఆలోచించలేదు. కాబట్టి 14వ తేదీన రాయలసీమ సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులందరూ కడపలో రాయలసీమ భవిష్యత్తు కోసం, రాయలసీమలో 2వ రాజధాని, రాయలసీమలో హైకోర్టు స్థాపన, ఈ అంశాల మీద భవిష్యత్తు ప్రణాళికను ప్రజల్లో ఉద్యమం తీసుకురావడానికి 14వ తేదీన కడపలో ఒక కీలకమైనటువంటి ప్రకటన భారతీయ జనతా పార్టీ చేయబోతుంది. కన్నా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా బీజేపీ జాతీయ పార్టీ నుంచి సత్యకుమారి జాతీయ కార్యదర్శి గారు వచ్చి ప్రొద్దుటూరులో జరిగేటువంటి సమావేశంలో గతంలో రాయలసీమ డిక్లరేషన్ ఏదైతే రాయలసీమ గురించి ఆలోచించిందో బీజేపీ ఈరోజు ఈ దేశంలో కూడా అధికారంలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాయలసీమ సమస్యల సాధన కోసం బీజేపీ మరొక ఉద్యమానికి ముందడుగు వేయబోతుంది.